అండ్ అలాగే ఎటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్యలు వస్తాయి అంటారు? అంటే స్పైసీ ఫుడ్ అండి ఒకటి కారణం. అంటే మసాలా ఎక్కువ ఉన్న ఫుడ్ దాన్ని యాక్చువల్గా ఏం చేస్తారంటే వీళ్ళు తినేదాన్నప్పుడు నమలరు కదా, ఓవర్ బర్డెన్ పడిపోతుంది. ఏం చేస్తారంటే 1-2 bites చేయగానే ఆ టేస్ట్ తగులుతుంది వాళ్ళకి, తగలగానే ఆత్రానికి మింగేస్తారు. మింగడం వలన మీకు స్మాల్ పీసెస్గా అవ్వదు ఫుడ్, ఫుడ్ అవ్వకపోవడం వలన ఇంకా అక్కడ మీకు ఏమవుద్ది అంటే అవన్నీ పేరుకుపోతుంది, టాక్సిన్స్ అన్ని అలానే ఉండిపోతాయి. లార్జ్ ఇంటెస్టైన్ లో మీకు ఎక్స్క్రీషన్ వెళ్ళి కాలంలో మొత్తం వేస్ట్ అంతా వెళ్ళి కాలంలో ఉంటుంది, అది ఎక్స్క్రీషన్ అవ్వదు అనమాట. మన ప్రాపర్ హై ఫైబర్ లేకపోతే ఆ లార్జ్ ఇంటెస్టైన్ కాలంలో ఉన్న ఫుడ్ మీకు వేస్ట్ ఆనస్ అండ్ రెక్టమ్ అండ్ ఆనస్ ద్వారా ఫుడ్ ఎక్స్క్రీషన్ అవుతుంది. అప్పుడు అవ్వకపోవడం వలన మీకు ఇబ్బంది వస్తుంది. ఫుడ్ తినేటప్పుడే మీరు ఏం చేయాలంటే నమలడం అనేది రూల్ గా పెట్టుకోండి అంతే. మీరు ఏ ఫుడ్ అన్నా తినండి, ఈవెన్ ఏది తిన్నా నమలి కొంతమంది ప్లేట్ లో పెట్టుకుంటారు, 6-10 pieces పెట్టుకున్న వాళ్ళు హార్డ్లీ 1 minute లో వాళ్ళకి అయిపోతారు, 2 bites చేయగానే మింగేస్తారు అనమాట. యాక్చువల్లీ పాత రోజుల్లో కూడా పెద్దవాళ్ళు చెప్తుండేవాళ్ళు తినేటప్పుడు కూర్చున్నప్పుడు కూడా ఎలా తినాలి, నమిలి తినండి నమిలి తినండి అండ్ అలాగే వేరే ఏ పనులు పెట్టుకోవద్దు, తీసుకునే ఫుడ్ వైజ్ ప్రతిదీ నీట్ గా చెప్పేవాళ్ళు, కూర్చోబెట్టి చక్కగా అమ్మలో అమ్మమ్మలో ఇలా తీసుకోవాలని. అండ్ నిజంగానే ఇప్పుడు అవి ఖచ్చితంగా పాటించండి అని చెప్పే సిచ్యువేషన్ వచ్చేసింది ప్రెజెంట్. యాక్చువల్గా నమిలి తినమనంటే అన్నిసార్లు నమలాలా అని చాలా వెటకారంగా అడుగుతారండి, కానీ మీరు ఐడియా ఇస్ టు అంటే క్వాంటిటీని తగ్గించడం కోసం అంటే తెలియకుండానే మీకే తెలిసిపోతుందండి, నేను నాకు ఇంతే అవసరం, నేను ఇంతే తినగలుగుతున్నాను అని. ఇంకా ఎక్కువ తినలేరు. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఎవరైనా నమలాలంతే బాగా నమిలి మింగ ఫస్ట్. అదైనాక మీరు స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయండి ఫస్ట్. గ్యాస్ట్రైటిస్ రాకుండా ఉండాలంటే ఓవర్ ఎక్సెస్ అంటే పాత కాలంలో ఎప్పుడన్నా ఒకసారి తినేవాళ్ళండి, ఈ రోజు పండగ అప్పుడు ఏదన్నా చేసుకుని తిన్నాను, ప్రతిరోజు పండగ చేసుకుంటున్నారు ఇప్పుడు దండగా. స్పెషల్ ఒకేషన్స్ లో అప్పుడు తీసుకున్న వాళ్ళు, ఇప్పుడు ప్రతిరోజు హెవీ మీల్స్ అనేది ఉంటుంది అండ్ దానిలో కూడా రుచులకి తగ్గట్లుగా ఉప్పు స్పైసెస్ దానిలో క్వాలిటీ లేదు, ల్యాక్ ఆఫ్ క్వాలిటీ ఇన్ ఫుడ్ అంటే నాణ్యత లేని ఆహారం తీసుకోవడం వలన. ఇంకొకటి టూ మచ్ ఆల్కహాల్, ఎక్సెస్ ఆల్కహాల్ అంటే ఆల్కహాల్ అనగానే ట్యాక్స్ పేయర్స్ కి కోపం వస్తుంది, కానీ మనం అంటే రీసెంట్ గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిందండి, ఎంత తక్కువ మోతాదులో తీసుకున్నా కూడా ఆల్కహాల్ అనేది సేఫ్ కాదు అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఎఫెక్ట్ అనేది బాడీ మీద ఉంటుందని తీసుకోవద్దని. ఎక్సెస్ ఆల్కహాల్ వన్ ఆఫ్ ద రీజన్. ఇంకొకటి నమలకపోవడము, ఇది ఇంకా స్పైసీ ఫుడ్ రైట్. ఇంకొకటి స్ట్రెస్ అండి. ఓకే, స్ట్రెస్ ఎక్కువ, స్ట్రెస్ ఉండడం వలన సో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తాయని చెప్తున్నారు రైట్.